సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి క్రిస్మస్ సంబరాల్లోని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని 1000 మంది క్రైస్తవ సోదరి సోదరిమణులకు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి బట్టలు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను క్రైస్తవ సోదరులు వినియోగించుకోవాలన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సోలిపేట రామలింగారెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేసి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మంచి పాలన అందించాలని ఫాస్టర్ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి పాల్గొన్నారు. ఈ క్రిస్మస్ వేడుకల్లోని డిఆర్డీఏ పిడి నవీన్ కుమార్, తహసీల్దార్ అన్వర్ తో పాటు దుబ్బాక మున్సిపల్ కమిషనర్ నరసయ్య, దుబ్బాక ఎంపీపీ రక్యం పద్మ, శ్రీరాములు, మీరదొడ్డి ఎంపీపీ కవిత, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి మరియు ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక సామాజికపరమైన మార్పు కోసం వ్యక్తిగత పరిసరాలు పరిశుభ్రత విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, వైద్యం విషయంలో ప్రజలలో వచ్చి అవగాహన చేస్తున్న విషయం చర్చలు కేంద్రంగా మరి కేవలం ప్రాంతాలకేకుండా వ్యక్తిని ఉన్న వ్యక్తిపై తీర్చిదిద్ది పనిచేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సందర్భంగా మన ప్రభుత్వం ఒక చిరుకాలను ఇచ్చే మన బట్టలు స్వీకరించాల్సి ప్రభుత్వం పరిశీలిస్తుంది.